అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చెయ్యరు, అది స్టోరీ ఇలా ఉంటుంది, అసలు టైటిల్కి దానికి సంబంధం ఉండదు. అవుట్ అండ్ అవుట్ మూవీ, మూవీ సూపర్ అండి. రేటింగ్ వచ్చేసి 4 ఇయర్స్. డైరెక్షన్ కూడా న్యూ డైరెక్టర్, ఐ థింక్ సో. డైరెక్టర్ కూడా సూపర్ టేకింగ్, స్క్రీన్ ప్లే ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. విజయ్ యాక్టింగ్ అవుట్ అండ్ అవుట్. విజయ్ ఇస్ పక్కా కమ్బ్యాక్ అండి. కామెడీ సూపర్, మీకు బోరింగ్ అనేది ఉండదు మూవీలో. పర్ఫెక్ట్ టైంలో పర్ఫెక్ట్ కామెడీ ఉంటుంది. సినిమా చూడొచ్చు. అంటే ఈ సినిమా మీద చాలా మైనస్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, సినిమా పోతుందేమో అని చాలా ఆలోచనలో ఉన్న వాళ్ళకి అందరికీ ఈ సినిమా హిట్. ఫస్ట్ సీన్ చూసేటప్పుడు ఈ సినిమా బాగుంటుంది అనుకున్నాను. ఇంటర్వెల్కి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఓవరాల్గా మంచి మూవీ, చాలా బాగా చూడొచ్చు. ఒక కొత్తగా ఫీల్ అవుతారు అందరూ కూడా సినిమాను చూసి, చాలా ఎంజాయ్ చేస్తారు. కామెడీ పరంగా కానీ, కాన్సెప్ట్ పరంగా కానీ, అంటే టోటల్గా ఏంటంటే హీరోని పక్కన, హీరో హీరోయిన్స్ క్యారెక్టర్లు అవన్నీ పక్కన పెడితే స్టోరీకి కనెక్ట్ అవుతారు. స్టోరీ చాలా బాగుంది. ఆ డైరెక్టర్ మాత్రం మంచి ఇది ఉంది, ఫ్యూచర్ ఉంది. చాలా బాగా తీశాడు ఆయన క్లారిటీ. ప్రతి ఒక్క సీన్ కూడా అంటే యూజ్లెస్ సీన్స్ ఏమీ లేకుండా చాలా పక్కాగా, పక్కా స్క్రిప్ట్తో సినిమా తీశాడు ఆయన. సైలెంట్గా చాలా సూపర్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో హర్రర్ ఉంటుంది, కామెడీ ఉంటుంది. అందులో ఫస్ట్ ఇంట్రడక్షన్స్ అన్నీ ఉంటాయి. డైరెక్టర్కి కూడా కన్సల్టేషన్ చెప్పాలి. ఎందుకంటే తక్కువ స్టోరీ క్యారెక్టర్లు పెట్టి మంచి గిట్టు కొట్టాడు భయ్య. సూపర్ ఉంది నిజంగా, చాలా బాగుంది సినిమా. సెకండ్ హాఫ్ వచ్చేసి క్లైమాక్స్ బాగున్నది. ఎట్లా చనిపోయారు వాళ్ళ కూతురు అనేసి బాగా చూపించాడు అనమాట. సూపర్ ఉంది సినిమా. సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది అండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. సాంగ్స్ అంతా కామెడీ బాగుందండి. ఇక్కడ హాలీవుడ్ అనే అతని క్యారెక్టర్ బాగుంది. బట్ ఏ టోన్ లైక్ బోరేమ్ అనిపించలేదు. ఎక్సలెంట్ అండి. ఫస్ట్ సెకండ్ హాఫ్ కానీ బాగా కవర్ చేశాడు. స్క్రీన్ ప్లే డైరెక్షన్ అయితే ఎక్సలెంట్ ఉంది. రౌండ్ డైరెక్షన్ చాలా బాగుంది. అసలు విజయ్ యాక్టింగ్ చెప్పే అవసరం లేదు. విజయ్ ఇది ఆల్రెడీ అర్జున్ రెడ్డిలో ప్రూవ్డ్ అండ్ హీ హాస్ ప్రూవ్డ్ అగైన్. అందరు నోటా నోటా పోయింది అండ్ బట్ హీ విల్ కమ్ బ్యాక్. కామెడీ కూడా ఎక్సలెంట్ బాగుంది. నేను రేటింగ్ ఇవ్వను. ఐ కెన్ ఐ సే దట్ ఇస్ మూవీ ఇస్ వెరీ గుడ్. ఎవ్రీ వన్ కెన్ వాచ్ ద మూవీ. అందరు చూడొచ్చు. బాగా చూడొచ్చు అని కదా సినిమా బాగుంది. చూస్తే బాగుంటుంది. ఓకే, మూవీ ఎలా అనిపించింది? అంటే డైరెక్షన్ కొత్త, డైరెక్షన్ చాలా బాగా చేశారు. అంటే తెలిసిన పాయింట్ కూడా చాలా గొప్పగా చెప్పాడు. తెలిసిందే సినిమా స్టోరీ అందరికీ. కాకపోతే దాన్ని కూడా చాలా ప్రధాన బాగా చేశాడు. చాలా బాగా చేస్తాడు. చాలా ఫస్ట్ సినిమా కానీ చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాడు. బాగా చేస్తాడు. కామెడీ బాగుందండి. ఫస్ట్ హాఫ్లో ఉంటుంది, సెకండ్ హాఫ్లో అంత ఉండదు. కానీ స్టోరీ పరంగా ఎప్పుడు సెకండ్ హాఫ్ 3 ఇయర్స్ అండి. స్టోరీ వచ్చి చాలా బాగుంది. సో స్క్రీన్ ప్లే కూడా ఎక్సలెంట్ అనమాట. హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. విజయ్ గారు కూడా అసలు సూపర్ యాక్టింగ్లోను. సో డైరెక్షన్ అసలు ఎక్సలెంట్, బాగా తీశారు. డైరెక్షన్ వచ్చేసి చాలా బాగా చేశారు, చాలా బాగా డైరెక్షన్ చేశారు. సో సాంగ్స్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అండి. చాలా బాగా చేసి, చాలా బాగా చేశారు అసలు. సో సినిమా అందరూ చూడొచ్చు. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ అన్నీ బాగున్నాయి. కామెడీ అయితే బాగా ఎంజాయ్ చేసాం. డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ చాలా కొత్తగా ఉంది భయ్య. చాలా అదే సినిమా స్టోరీ నుంచి కానీ, సినిమా టేకింగ్ వైస్ కానీ చాలా కొత్తగా, కొంచెం హారర్ ప్లస్ కామెడీ జోనర్. విజయ్ యాక్టింగ్ అసలు చెప్పాల్సిన అవసరం లేదు భయ్య. సూపర్ ఉంది, బాగా చేశారు. సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి సినిమాలో. సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్ అన్నీ చాలా బాగా యాక్ట్ చేశాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చెప్పాలి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సినిమా జోనర్ వచ్చి హారర్ కామెడీ. సో కామెడీ అయితే అందరూ మెయిన్గా ముగ్గురు క్యారెక్టర్స్ ఉన్నారు, బాగా చేశారు కామెడీ. నీ 4 ఇస్తాను. లేదు, డైరెక్షన్ సెకండ్ హాఫ్ అంతా ఏం పండలేదు. కాంబినేషన్ బాగానే ఉంది. హీరోయిన్ క్యారెక్టర్ అయితే పెద్దగా అంత ఏం లేదు. విజయ్ అంటే కొత్త డైరెక్షన్, క్లైమాక్స్ అంత పండించలేకపోయిండు. సెకండ్ హాఫ్ అంత పండే, ఫస్ట్ హాఫ్ మాత్రం బాగుంది. కామెడీ ఓకే, ఫైన్, గుడ్, బాగుంది.
త్రీ బట్టేగాడు కామెడీ క్రియేట్ చేయడానికి దీంట్లో కూడా ఉంటాడు. ప్రతి ఒక్క మూవీలో ఒక్కొక్కటి కంపల్సరీ ఉంటాడు, దీంట్లో కూడా ఉంటాడు. మూవీ కామెడీ మాత్రం చాలా హైలైట్ భయ్యా. కామెడీ మెయిన్, కామెడీ కోసం మూవీ చూడవచ్చు. మూవీ అక్కడక్కడ స్లో ఉంటుంది, సెంటిమెంట్ మదర్ సెంటిమెంట్ కానీ సెంటిమెంట్లు చూపించడం చాలా బాగుంది. మూవీది బాగుంది భయ్య, చూడవచ్చు. కామెడీ కోసం మెయిన్ కొత్త హీరోయిన్ ఏదో అక్కడ ఇట్లా కమెంట్ కోలేక అప్పుడప్పుడు రెండు మూడు షాట్లోకి వచ్చింది అంటున్నట్టు అనిపించింది, కానీ అంత లేదు హీరోయిన్. ఇది విజయ్ దేవరకొండ స్టైల్ మాత్రం రాక్స్ భయ్యా. డైరెక్టర్ ఏంటంటే కొత్త రకంగా ట్రై చేశాడు, ఎక్స్పెరిమెంట్ ట్రై చేశాడు. ఎక్స్పెరిమెంట్లో మాత్రం కొన్ని ఫ్లాప్ అయినాయి, కొన్ని షేడ్స్లో కొన్ని షేడ్లో హిట్ అయింది. చూడవచ్చు మూవీ ఓవరాల్గా 3.5. డైరెక్షనా? ఏ మంచి ఉంది, బాగుంది. అరే మన విజయ్, మా విజయ్ మంచి ఉంది భయ్యా. హీరోయిన్ పెద్ద ఏం లేదులే, హాలీవుడ్ అని క్యారెక్టర్ ఉంది, ఆడు మంచి చేసిండు భయ్య. హాలీవుడ్దే మొత్తం, సినిమా మొత్తం హాలీవుడ్. ఇంకా ఆయన చంద్ర ఉన్నాడు కదా, బాగా చేశారు, మజా వచ్చింది మూవీ. అరే 4 ఇయర్స్ బ్యాక్. అరే ఏం ఫరక్ పడదు, అరే పీకేకి డీకేకి ఏం ఫరక్ పడే అవన్నీ. అరే మళ్ళీ చూపెట్టుకుంటా. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, సెంటిమెంట్, హర్రర్ చాలా బాగుంది, చాలా బాగుంది మూవీ అయితే. న్యూగా అనిపించింది, కొత్తగా అనిపించింది, కొత్తగా అనిపించింది మొత్తం ఫ్యామిలీది. ట్యాక్సీ వాళ్ళ లాగా హర్రర్ మూవీ చాలా బాగుంది, ఫెంటాస్టిక్ కామెడీ అయితే చెప్పవసరం లేదు. అసలు సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. 5.5. సూపర్ సూపర్ చాలా బాగుంది, డిఫరెంట్ కాన్సెప్ట్, సూపర్గా ఉంది. ఇంకా ఎక్స్ట్రాఆర్డినరీ శివాల సీన్ ఒకటి ఉంటుంది, అది చాలా నచ్చింది. చాలా 4.5. Yeah, of course, and the first show chindi. That's it, everything is good, thank you. It was awesome, I liked it very much and I enjoyed it. Vijay acting is superb, no words to say. And I liked the Hollywood character, that's it. Music is also good. Comedy is mind-blowing. 10 for 10. కొత్తగా ఉంది, సాంగ్స్ కూడా బాగున్నాయి, అంతే చాలా. మూవీ బాగుందండి, డైరెక్షన్ కూడా చాలా బాగుంది, కొత్తగా ఉంది మూవీ. యా, ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ విజయ్ దేవరకొండ, ఐ లవ్ యూ విజయ్. విజయ్ చాలా బాగా యాక్ట్ చేస్తాడు. యా, కామెడీ అంటే చాలా చాలా ఉంది, కామెడీ పార్ట్ ఎక్కువ ఉంది మూవీలో, చాలా బాగుంది. థ్రిల్లింగ్ ఉంది, హారర్ ఉంది, అన్నీ ఉన్నాయి. అయ్యో థ్యాంక్ యూ. రేటింగ్ 5 out of 5 అండి, చాలా బాగుంది. చాలా నవ్వుకున్న మూవీ ఇది. విజయ్ దేవరకొండ మూవీ చాలా మంచి మూవీ వచ్చింది. రౌడీ అన్న యాటిట్యూడ్ ఏం లేదు, కానీ సినిమా మాత్రం బాగుంది. కామెడీ ఎంటర్టైనర్ బాగుంది, మూవీ బాగుంది. కామెడీ ఎంటర్టైనర్ సినిమా మొత్తం. హాలీవుడ్ యాక్షన్ ఉంటుంది, కామెడీ క్యారెక్టర్ టాప్ ఉంటుంది, బాగుంటుంది. కామెడీ ఉంటుంది మూవీ అంతా. గొప్పగా చెప్పినా తక్కువ అవుతుంది సినిమా గురించి. మెయిన్ స్టోరీ, స్క్రీన్ ప్లే, యాక్టింగ్ అన్నీ చాలా బాగున్నాయి. గ్రాఫిక్స్ చాలా బాగుంది, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని స్టోరీ ఇది. సో అందరూ ఐ మీన్ అర్జున్ రెడ్డి కంటే పెద్ద హిట్ అవుతుంది అనిపిస్తుంది నాకైతే. బ్రిలియంట్ యాక్టింగ్ అండ్ బ్రిలియంట్ స్టోరీ. కొత్త వాళ్ళు సినిమా తీశారంటే నమ్మలేము అసలు, ఎంత బాగా తీశారో. క్లైమాక్స్ మాత్రం అసలు హార్ట్ టచ్ చేసిండు అసలు, సీరియస్లీ చాలా చాలా బాగుంది. అర్జున్ రెడ్డి కంటే పెద్ద సినిమా వచ్చేసింది ఇంకా. ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్. ఇది బాగాలేదు అని చెప్పడానికి ఒక్క అంశం కూడా లేదు. సినిమా చాలా మామూలుగా అదిరిపోలేదు సినిమా అసలు. నాకు మాటలు సరిపోవట్లేదు చెప్పడానికి, అంత బాగుంది. ఇంత బ్యూటిఫుల్ మ్యూ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కొత్త వాళ్ళ నుంచి. అది కూడా కొత్త వాళ్ళు ఇంత బాగా తీశారంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్. వాళ్ళకి ఇది ఒక వాళ్ళే ఒక గ్రాండ్ లాంచ్ చేసుకున్నారు ఇండస్ట్రీలో. ఎవ్రీథింగ్ స్టార్ట్ టు ఎండ్ ఇది బాగాలేదు అని చెప్పడానికి ఒకటి లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ సో వండర్ఫుల్. హ్యాట్స్ ఆఫ్ టు ద టీమ్ యార్, సీరియస్లీ 100 ఇస్తాను. దిస్ హైట్స్ కామెడీ ఫోర్స్ఫుల్. అన్ని సినిమాల్లో మన డైరెక్టర్లు నలుగురు క్యారెక్టర్లను తీసుకొచ్చి పెట్టి కామెడీ క్రియేట్ చేయడానికి పెట్టించినట్టు కాదు, న్యాచురల్గా ఫ్లోలో వెళ్ళిపోద్ది కామెడీ. దిస్ ఈజ్ కాల్డ్ కామెడీ. కామెడీ అంటే ఇలా ఉండాలి, కామెడీ అంటే ఇలా క్రియేట్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ వాళ్ళ బెస్ట్ ఇచ్చారు, విజయ్ దేవరకొండ కానీ, హాలీవుడ్ కానీ, మధునందన్ కానీ. దిస్ ఈజ్ టోటలీ డైరెక్టర్స్ ఫిలిం, టోటల్ క్రెడిట్ కోసం డైరెక్టర్ విల్ రీచ్ హైట్స్.
మన తెలుగు ప్రజలందరూ ఇలాంటి లాజికల్ న్యాచురల్ ఫిలిమ్స్ని ఎంకరేజ్ చేయాలి. ఇంకో నరుక్కున్నాడు చంపుకున్నాడు అలాంటి సినిమాలు మానేయాలి దయచేసి. డైరెక్టర్ జేక్స్ బేజాయ్ మాత్రం ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చాడు. అసలు అతనికి కూడా చాలా ఛాన్సులు వస్తాయి తెలుగులో. అతను కూడా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. అసలు మ్యూజిక్ ఎంత బాగుందంటే అసలు ఫెంటాస్టిక్. పైగా సుజిత్ సారంగ్ డివోపి సినిమాటోగ్రఫీ ఫెంటాస్టిక్ ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఫిల్మ్ నాకైతే ఒక హాలీవుడ్ సినిమా చూసినట్టే ఉంది. తెలుగు కాదు అసలు చాలా బాగుంది న్యాచురల్గా. ఎంతైనా ఇవ్వచ్చు, 5/5 అయినా ఇవ్వచ్చు, ఎలా అయినా ఇవ్వచ్చు, అంత బాగుంది.